గైస్, వెల్కమ్ టు ఐ6 హెల్త్ ఛానల్. ఇప్పుడు మీకోసం శృంగారం. శృంగారం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమే. దాంపత్య జీవితంలో ఆరోగ్యంగా ఉండాలంటే శృంగారంలో ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు. అందుకే మనం తినే ఆహారంలో కొన్ని పండ్లు, తాజా కూరగాయలను తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మీ దాంపత్య జీవితంలో కానీ యుక్త వయసు గలవారి ఏ సమస్యలు ఉండవు. మనం అవేంటో తెలుసుకుందాం. మనకి సీజనల్గా దొరికే పుచ్చకాయ, దీన్ని న్యాచురల్ వయాగ్రా అని కూడా అంటారు. దీన్ని నిమ్మరసంలో కలుపుకొని తీసుకుంటే శృంగారంలో ఏ సమస్యలు ఉండవు. నారింజకాయ తొనలను తినడం వల్ల, రసం తాగడం వల్ల శృంగారంలో ఏ సమస్యలు ఉండవు. మునక్కాయ, ఇది ఎప్పుడు మనకు దొరికే కాయ. దీన్ని తీసుకోవడం వల్ల మునగ ఆకులను కానీ మునగ కూరను కానీ తినడం వల్ల శృంగారంలో ఎటువంటి సమస్యలు ఉండవు. వెల్లుల్లి, ఇది మనకు రోజు తినే ఆహారంలో కనిపిస్తూ ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల శృంగారంలో ఎటువంటి సమస్యలు ఉండవు. అదేవిధంగా జీవక్రియను కూడా పెంచుతుంది. దానిమ్మ, ఇది అన్ని సీజనల్లో దొరికే పండు. దీన్ని తీసుకోవడం వల్ల రక్తం పుష్కలంగా లభిస్తుంది. ఈ దానిమ్మ తినడం వల్ల వీర్య కణాలు పెంచి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. అరటిపండు, ఇది మనకి చౌకగా దొరికే పండు. ఇది కూడా స్పెర్మ్ కౌంట్ని పెంచుతుంది. దీంట్లో ఎన్నో విటమిన్స్ ఉంటాయి. ఫిష్, శృంగార సామర్థ్యాన్ని పెంచడానికి ఒమేగా ఆయిల్ కావాలి. దీంట్లో ఎన్నో విటమిన్స్ ఉంటాయి. ఇక మనకు నిత్యం దొరికే మిరప, టమోటా తీసుకోవడం వల్ల ఇదే ఫలితాన్ని ఇస్తుంది. అందుకే ప్రకృతిలో దొరికే తాజా కూరగాయలు తినడం వల్ల డాక్టర్లకు దూరంగా ఉండవచ్చు.